హాయ్ అండి. ప్రతి ఒక్కరూ తినేలా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడం కోసం షుగర్, క్యాన్సర్, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ నివారించడానికి జొన్న ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ రెసిపీ చేసుకోవడానికి ముందు ఇడ్లీ రవ్వ కావాలి కాబట్టి నేను జొన్నలతో చేసిన ఇడ్లీ రవ్వ ఎలా చేయాలనేది వీడియో పెట్టానండి. జొన్నలతో ఇంట్లోనే ఇడ్లీ రవ్వని చేసుకోవాలంటే ఈ వీడియో చూడండి, ఇందులో చాలా డీటెయిల్గా చెప్పాను. ఫస్ట్ ఒక కప్పు దాకా మినపప్పుని కొల్చుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ వరకు మెంతులని యాడ్ చేసుకొని బాగా 2-3 టైమ్స్ పాటు వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ని, ఈ వాష్ చేసిన వాటర్ మొక్కలకి పోసుకోవడానికి యూజ్ అవుతాయి. వేస్ట్గా పారబోయకుండా ఇంట్లో మొక్కలు ఉంటే వాటికి పోసుకోండి. తర్వాత ఇంకో గిన్నెలోకి 2 కప్పుల వరకు జొన్న రవ్వని తీసుకోండి. దీన్ని కూడా 2-3 టైమ్స్ పాటు వాష్ చేసుకోండి. ఈ వాటర్ని కూడా సపరేట్గా వేరే గిన్నెలోకి పోసి పెట్టుకోండి. ఇప్పుడు వీటితో మూత పెట్టేసి ఒక సైడ్కి పెట్టేసేయండి. తర్వాత అటుకులను కూడా తీసుకోండి. అటుకులు ఒక కప్పు దాకా తీసుకొని వీటిని కూడా ఒకసారి వాష్ చేసుకొని సోక్ చేసుకోవాలండి. 4 hours పాటు సోక్ చేసుకోండి. పప్పు, రవ్వ, అటుకులు ఈ 3 4 hours పాటు సోక్ చేసుకోవాలండి. ఇలా నానిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మినపప్పు, అటుకులు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా సరిపోయినన్ని వాటర్ వేసుకొని ఇలా స్మూత్గా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. లోతుగా ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న జొన్న రవ్వని వాటర్ లేకుండా తీసేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. వాటర్ మొత్తం పిండేసుకోవాలి చేతులతో. ఇలా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి పిండిలోకి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసేలా పిండి అలాగే రవ్వ కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉండేలా చూసుకోవాలండి. ఇడ్లీలు గట్టిగా రావాలంటే కొంచెం పిండిని గట్టిగానే కలుపుకోండి, లేదా సాఫ్ట్గా మెత్తగా రావాలంటే ఇలా పలసగా కలుపుకోండి. ఇప్పుడు ఒక క్లాత్ పెట్టుకున్నామంటే మనకి పిండి అనేది బాగా పులుస్తుంది మార్నింగ్ లోపు. ఇలా పిండి పులిసింది కదా, ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలుపుకోవాలండి. ఒక్కసారి ఇలా బాగా కలుపుకున్నారంటే ఒక 2-3 మినిట్స్ పాటు కలుపుకోండి. ఎంత బాగా కలిపితే అంత బాగా ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులోకి సరిపడా వాటర్ పోసుకొని ఒక గ్లాస్ వరకు పోసుకోండి. వాటర్ పోసుకొని క్యాప్ పెట్టేసి స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి సరిపడా పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ బ్యాటర్ని అందులోకి యాడ్ చేసుకోవడమే. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకుంటే అంతే. అన్ని ఇడ్లీ ప్లేట్స్లో ఇలా పిండిని, బ్యాటర్ని వేసుకొని ఇలా హోల్స్ అనేవి ఇడ్లీ పైన వచ్చేలా పెట్టుకోవాలి. ప్లేట్స్ అనేవి అయితే ఇడ్లీలు బాగా పొంగుతాయి. ఇప్పుడు ప్లేట్స్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని విజిల్ వచ్చే వరకు ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా 10 మినిట్స్లో ఇడ్లీలు అనేవి కుక్ అయిపోతాయి. ఇలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు. ఇప్పుడు కుక్ అయిన తర్వాత ఇడ్లీని నైఫ్ కానీ స్పూన్ కానీ కొంచెం తడి చేసుకొని ఇలా తీసేసుకుంటే అంతేనండి, ఈజీగా వచ్చేస్తాయి ఇడ్లీలు అనేవి. ఇందులో మీరు కావాలంటే వంట సోడాని యాడ్ చేసుకోవచ్చు. నేను వంట సోడా ఏమీ యాడ్ చేయలేదు. అంతేనండి, ఆరోగ్యకరమైన ఇడ్లీలు జొన్న రవ్వతో ఎంతో ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండి. ఇలా మీరు కూడా ఆరోగ్యంగా చేసుకొని ఇంట్లో వాళ్ళు మీరు అందరూ తినండి. చాలా టేస్టీగా చాలా హెల్దీగా ఉంటాయి. వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఎవరైనా ప్రతి ఒక్కరూ తినొచ్చండి. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇదే మందులాగా పనిచేస్తుంది. ఈ జొన్నలు అనేవి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో జొన్నలతో ఏ రెసిపీ చేసుకున్నా చాలా మంచిది. హెల్త్కి, బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.